కేసరి పిస్తా పిండి మరి దీని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి కేసరి పిస్తా పిండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి అండ్ మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నా పని అన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేసలేద నాకు యా ఫస్ట్ మిల్క్ మిక్స్ చేయాలి సో పిండికి పాలు చిక్కటి పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా yes పాలు మరగాల అనుకుంటా బాగా మరగాలి కాబట్టి ఈ లోపు నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట నా గురించి చెప్పండి మీరే కదా నేను అడుగుతానో చెప్పాల్సింది నువ్వు ఓకే అసలు బోర్న్ బ్రాట్ అప్ ఇదంతా ఎక్కడ జరిగింది యాక్చువల్లీ డాడీ నేపాలీ అమ్మ తెలుగు ఆంధ్ర అండ్ నేను పుట్టినాక వచ్చేసరికి ఇంకా విజయవాడలో సెటిల్ అండ్ నా ఇంట్రెస్ట్ తో నా చిన్న ఇదితో నేను ఇండస్ట్రీలోకి వచ్చా ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు తర్వాత యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఎలా జరిగింది అది ఎలా ఒప్పించావు వాళ్ళని ఏం చిన్న తుంటర్ పని చేసా అంతే ఏంటది కంప్లీట్ గా నీకు ఇష్టమైన ఫీల్డ్ లోకి నువ్వు ఎంటర్ అయ్యే తుంటర్ పని ఏమైంది ఇంట్లో చెప్పుకుండా వచ్చేసా అమ్మో దయచేసి ఇది మాత్రం ఎవరు ఫాలో అవ్వదు నక్షత్రం ఎలా చేసింది అందుకే ఫేమస్ అయింది అనుకుంటే తప్పు అసలు నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది ఐ డోంట్ నో పాలు మరుగుతున్నాయి సో నెక్స్ట్ మనం వేయాల్సింది ఏంటో వేసి ఆ తర్వాత మాట్లాడదాం అండ్ నైట్ నానబెట్టిన రైస్ తో మార్నింగ్ పేస్ట్ చేసేసి అండ్ దీనిలో మిక్స్ చేసేసుకుందాం ఇంకా కావాలా ఇది ఇది ఈజీగా ఉంది యా యా నాకు హ్యాండ్ కేది ఈజీగా అందింది సో అసలు ఆగం అన్నమాట అసలు ఏ తోస్తా చేసేస్తావు స్పూన్ తీసుకున్నప్పుడు అర్థమైంది నువ్వేంట అది పని అయిపోవాలి అంతా మిక్స్ అయింది ఇది కాస్త చిక్కబడాలన్నమాట బియ్యం వేసిన తర్వాత కొంచెం ఓకే సో ఇంట్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏమని చెప్పి నువ్వు ఇంట్లో అంటే ఇంట్రెస్ట్ నువ్వు ఆల్రెడీ చెప్పావా నాకు ఇలా ఉంది ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాను ఫస్ట్ నో 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 మన ఇంట్లో ఎవరు లేదు మన ఫ్యామిలీలో ఎవరు లేదు అంటే వాళ్ళకి ఉంటుంది కదా మెగ్ పెళ్లి చేసేయాలి పంపించేసేయాలి ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం డిఫరెంట్ అనమాట లేదు మమ్మీ డాడీ మీద డిపెండ్ అవ్వకూడదు మనకంటూ మనకు ఓన్ ఉండాలి అప్పుడే ఏదైనా నెక్స్ట్ ఏదైనా అని చెప్పేసి నాకు అదొక చిన్నప్పటి నుంచి అదొక ఇది అలాగే మమ్మీ వాళ్ళకి చెప్పాను ఒప్పుకోలేదు సడన్ గా ఒకరోజు ఇంట్లో నుంచి జంప్ ఎక్కడున్నావు హైదరాబాద్ అండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అంటే విజయవాడ నుంచి వచ్చేసా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసాను వచ్చేసి అండ్ కాల్ చేసా మమ్మీ నేను సేఫ్ మీ నా కోసం వెతకొద్దు నేనైతే సేఫ్ ఉన్నాను మీకైతే కాల్లో టచ్ లో ఉంటాను నన్ను కొన్ని రోజులు వదిలేయండి పాపం వాళ్ళు పేరెంట్స్ మనం కూడా అర్థం చేసుకోలే ఆ టైంలో కానీ నేను చేసిన డేర్ కి మమ్మీ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు వాళ్లే ఫస్ట్ మమ్మీ ఈరోజు షూట్ లో ఉన్నా అవునా కాల్ వస్తుంది ఫస్ట్ లో అయితే అలా కాదు ఏం మా ఇంటి ఇప్పుడు కాల్ మమ్మీ షార్ట్ లో ఉన్నా యా ఓకే జస్ట్ కట్ చేసేస్తారు అంటే వాళ్ళకి ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ నా కూతురు టీవీలో కనిపించాలి అండ్ యా మమ్మీకి అయితే సుహాసిని గారు అంటే తెచ్చి నేను కూడా ఆమె ఎలా అవ్వాలి అని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ కొంచెం రీజన్ మమ్మీయే ఎప్పుడు చూసినా టీవీ పెడితే సుహాసిని గారి పెట్టి మూవీస్ చూడు ఎంత న్యాచురల్ గా ఉన్నారో నువ్వు అంత న్యాచురల్ గా పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతిలో పెరగాలంటే మమ్మీ ఒకటి చూపిస్తే నేను ఇంకొకటి చేసా అందులో సో ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇంజూస్ చేసినట్టే అయ్యింది అలా అవ్వాలి అలా అవ్వాలి అని ఇది దగ్గరికి వచ్చిందండి నెక్స్ట్ నెక్స్ట్ షుగర్ ఇంకా ఎలా అయితే ఫైనల్ గా నేను ఇండస్ట్రీలోకి వచ్చేసాను అంటే ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యావు నువ్వు నో 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 వచ్చిన సెకండ్ డేనే నాకు ఫోటో షూట్ అయింది హైదరాబాద్ లో సెకండ్ డే షూట్ అయిందో లేదో ఆ రోజు ఈవినింగ్ పిక్స్ పంపించా అండ్ ఓకే మూవీ కూడా చేశాను అది కూడా చాలా పెద్ద మూవీ ఓ ఏ మూవీ అది వద్దండి అప్పుడు చూస్తే దర్చుకుంటారు జనాలందరూ ఈటీవీ వల్ల రీసెంట్ గా గంగోత్రి సీరియల్ నుంచి బెస్ట్ అవార్డ్ వచ్చింది బెస్ట్ అవార్డ్ వావ్ గ్రేట్ యాక్ట్రెస్ బెస్ట్ యాక్ట్రెస్ విలన్ విలన్ 2020 వచ్చింది ఇది
బెస్ట్ యాక్ట్రెస్. 2020 లో కూడా నువ్వు అవార్డ్ సంపాదించుకున్నావు. అందరం కరోనా 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 అన్నారు కానీ 2020 నాకు చాలా బాగా కలిసి వచ్చింది చెప్పాలి అంటే. ఓకే సో ఇప్పుడు షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం వేయొచ్చు? నెక్స్ట్ ఇంకా లాస్ట్ కు వచ్చేసామండి మనం. జస్ట్ పిస్తా వేసేసి పిస్తా వేసేసుకున్నాము. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మన ఫిర్నీ ఎంత వరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా జస్ట్ మనం దించే ముందు అండ్ ఇలాచీ పౌడర్ కొంచెం తీసుకుని ఇలాచీ పౌడర్ వేయగానే అదిరిపోతుంది, స్మెల్ వస్తుంది. ఫైనల్ గా ఇంకా వన్ టచ్ ఉంది, వేసేద్దాం. ఆఫ్ చేసేసి ఆఫ్ చేయాలా? యా, జస్ట్ వన్ మినిట్ నుంచి ఆఫ్ చేసి ఫైనల్ గా మనం మిక్స్ చేసుకున్న సాఫ్రాన్ మిల్క్ లాస్ట్ లో మంచి నేచురల్ కలర్ వస్తుంది అన్నమాట. రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. వేడి వేడిగా కావాలంటే వేడి వేడిగా తినచ్చు, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ ఇది చల్లగానే బాగుంటుంది కదా? Yes. అంటే చాలా మంది కూలింగ్ తిన్నారు కదా, అవును, వాళ్ళకి ఏంటంటే ఇలా పెట్టినా కూడా చాలా బాగుంటుంది. పైపైన సాఫ్రాన్ వేసుకుంటే కదిలిపోతుంది. వేడి వేడిగా కేసరి పిస్తా ఫిర్నీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కేసరి పిస్తా ఫిర్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిస్తా పావు కప్పు, పంచదార ఒక కప్పు, నానబెట్టిన బియ్యం ఒక కప్పు, కుంకుమ పువ్వు పావు కప్పు, పాలు పావు కప్పు, యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్. కేసరి పిస్తా ఫిర్నీ తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు వేసి మరిగాక అందులో నానబెట్టిన బియ్యం పిండి పేస్ట్ వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తరువాత అందులో పంచదార, తరిగిన పిస్తా, యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు పాలు వేసి బాగా కలుపుకుని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే కేసరి పిస్తా ఫిర్నీ రెడీ.